నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ సంవత్సరం దీపావళి ఏదైతే ఉందో నవంబర్ 1 శుక్రవారం నాడు సాయంత్రం 6 గంటలకు ముహూర్త ట్రేడింగ్ అని ఒకటి ఉంటుంది. ముహూర్తం ట్రేడింగ్ అనమాట. ముహూర్తం అంటే ముహూర్తం ట్రేడింగ్. ఇది ఎన్ఎస్సీ, బిఎస్సీ, ఎంసీఎక్స్ కమోడిటీస్ అన్నీ కూడా ఆ రోజు జరుగుతాయి. అసలు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, బిగినర్స్ లెర్నర్స్ కోసం ఈ సంవత్సరం పాటు అంటే కొత్తగా షేర్ మార్కెట్లోకి వచ్చిన వాళ్ళు, మ్యూచువల్ ఫండ్ చేసేవాళ్ళు, ఎస్ఐపి చేసేవాళ్ళు, అసలు షేర్ మార్కెట్ గురించి తెలుసుకుందామని అనుకున్న వాళ్ళందరూ కూడా ముహూర్తం ట్రేడింగ్ అంటే ముహూర్తం. ప్రతి సంవత్సరం దీపావళి రోజు హిందూ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది. ఆ కొత్త సంవత్ని ఇప్పుడు దీపావళి రోజు జరుపుకోవడం జరుగుతుంది. ఈ కొత్త సంవత్ ఏదైతే ఉందో సంవత్సరం 2081 ప్రారంభానికి గుర్తుగా ఈ సంవత్సరం నవంబర్ 1 శుక్రవారం 6 గంటలకి గంటసేపు ట్రేడింగ్ జరుగుతుంది. దాన్నే ముహూర్త ట్రేడింగ్ అంటారు. మనము ముహూర్తం అంటే సెంటిమెంట్, ఒక గృహప్రవేశం కానీ ఇల్లు కానీ, మనం ఏదన్నా ఒక మంచి కార్యం చేయాలి, మ్యారేజ్ కానీ ఏదన్నా ఉన్నాయనుకోండి, మనం ఏం చేస్తాం, ముహూర్తం చూస్తాం. అలానే షేర్ మార్కెట్కి ఈ దీపావళి ఏదైతే ఉందో లక్ష్మీదేవి కోసం లక్ష్మీదేవి పూజ చేస్తూ అదే టైంలో మనము ఒక గంట సేపు ట్రేడింగ్ జరుగుతుంది. జనరల్గా దీపావళి రోజు మనకు సెలవు ఉంటుంది, కానీ మనకి షేర్ మార్కెట్ వాళ్ళకి గంటసేపు సాయంత్రం ట్రేడింగ్ ఉంటుంది. అది 6 to 7 ఉంటుంది. ఒక పావు గంట ముందు ప్రీ మార్కెట్ ఉంటుంది. 5:45 to 6:00 ప్రీ మార్కెట్ ఉంటుంది. 6 to 7 మళ్ళీ మన మార్కెట్ జరుగుతుంది. ఈ గంట సేపట్లో ఏం జరుగుతుంది, గంట సేపట్లోనే బిజినెస్ అంతా అనేది కాదు. ఒక సెంటిమెంట్ కోసానికి ఈ శుభసూచకం అనమాట. ఆ గంట సేపట్లో మనం ఏదైతే మంచి వాల్యూ ఉన్న కంపెనీలు కనుక కొనుక్కుంటే దీపావళి అంటే వచ్చే దీపావళి వరకు కూడా మన అకౌంట్ కానీ మనం కానీ బాగా ఉంటాము అనే ఉద్దేశంతో చేయటం జరిగింది. ఇందులోనే ఎస్ఎల్బి సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ బారోయింగ్ కూడా ఇదే టైంలోనే జరుగుతాయి. ఈక్విటీ, ఎఫ్ఎండ్ఓ, కమోడిటీస్, ఫ్యూచర్స్ కూడా ఈ టైంలోనే ట్రేడింగ్ జరుగుతుంది. దీనికి ఏదైతే ఉన్నాయో ఆల్రెడీ ఎక్స్చేంజ్లు, ఎన్ఎస్సీ, బిఎస్సీ, ఎంసీఎక్స్ అవన్నీ కూడా ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. అయితే దీంతో పాటు ఒక గంట ప్రత్యేకంగా జరుగుతుంది కాబట్టి ఈ టైంలో ఏదైతే మనము అంటే ముహూర్తం ఒక శుభ సమయం అనమాట. అయితే వ్యాపారం చేయటం వలన ఒక శుభప్రదం అయిద్దని రాబోయే అంటే సంవత్సరం అంతా కూడా మనము బాగా మంచిగా ఉంటాము, మంచిగా మన షేర్లు బాగా పెరుగుతాయి అనే ఉద్దేశంతో ఆర్థిక వృద్ధి లభిస్తుంది అనేది ఒక వాళ్ళ శ్రేయస్సు కోసం అనేది మనము నమ్ముతాడు అనమాట. ఈ దీపావళి రోజున ఏదైతే ఉందో మామూలుగా ఏంటంటే సెలవు ఉంటుంది, ఎందుకంటే పండగ కాబట్టి సెలవు. కానీ ఈ ముహూర్త ట్రేడింగ్ మాత్రం ప్రతి సంవత్సరం ప్రతి పండగకి, ఇప్పుడు మనం పండగ రోజు ఎట్లయితే మామూలు సెలవు ఉంటుందో మార్కెట్, దీపావళికి కూడా సెలవు ఉంటుంది. కానీ ముహూర్త ట్రేడింగ్ మాత్రం ఒక గంట సేపు ట్రేడింగ్ జరుగుతుంది. అయితే అది కూడా సాయంత్రం పూటనే జరుగుతుంది, ఎందుకంటే లక్ష్మీదేవిని పూజ ఎప్పుడైతే సాయంత్రం చేస్తారో ఆ సాయంత్రం టైంలోనే జనరల్గా గంట సేపు ట్రేడింగ్ చేస్తారు. ఈ దీని ద్వారా ఏంటంటే ఏడాది పొడవునా కూడా పెట్టుబడిదారులు మనం ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి ప్రయోజనం పొందుతారని చెప్పడం జరిగింది. అయితే ఈ గంట మాత్రమే కాకుండా ఈ గంటలో మాత్రం అస్థిరంగా ఉండదు. అంటే ఫస్ట్ గ్యాప్ అప్, గ్యాప్ డౌన్, మళ్ళీ కాసేపు అవగానే న్యూట్రల్ ఉండటం, మళ్ళీ క్లోజింగ్లో ప్రాఫిట్ బుకింగ్ ఏదో జరుగుతూ ఉంటుంది. జనరల్ అది కామన్. ఉన్న గంటలో మరి ఎంతమంది కొంటారు, ఎంతమంది అమ్ముతారు, ఎంత ట్రేడింగ్ జరుగుతుంది, ఎంత బిజినెస్ జరుగుతుంది అనేది పెద్ద క్వశ్చన్ కాదు. కాకపోతే ఏంటంటే ముహూర్తం ట్రేడింగ్. అయితే మనం ఆ రోజు ప్రైస్ పరంగా కాకపోయినా మనకి ఏదైతే వాల్యూ ఉన్నాయో, ఏదైనా మీకు మంచి అనిపిస్తే ఒకటి రెండు షేర్లు చిన్న క్వాంటిటీ చూసుకొని కొనుక్కోవచ్చు. ఇంకా మీకు ఏదైనా అనిపిస్తే నాకు మెసేజ్ పెడితే మా గ్రూప్లో యాడ్ చేస్తే మేము మీకు చెప్పడం జరుగుతుంది. దీపావళి రికమెండేషన్స్ మావి కూడా ఉంటాయి, అవి కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసి ట్రేడింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది దీపావళికి రేపు జరగబోయే నవంబర్ 1 శుక్రవారం ముహూర్త ట్రేడింగ్ అంటారు. ముహూర్త ట్రేడింగ్. థ్యాంక్ యూ. సెలవు.